బాల్ డ్రాప్ సెలబ్రేషన్స్ ప్రతి వారం మీరు చూస్తూనే ఉన్నారు కదా సెలబ్రిటీస్ కోసం మనం స్పెషల్ గా కేక్ రెడీ చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్లి ఫుల్ ఆన్ సెలబ్రేట్ చేసి ఫుల్ ఆన్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు మరి ఇప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ అవగానే మీరందరూ ఆలోచిస్తున్నారు కదా ఇవాల్టి సెలబ్రిటీ ఎవరా అనేసి కదా ఆలోచిస్తున్నారు కదా చెప్పండి చెప్పండి ఎవరో ఈ సెలబ్రిటీ చెప్పుకోండి చెప్పండి పర్లేదు మాట్లాడకండి చెప్పండి సరే నేనే చెప్తాను మీకు అపూర్వకి ఇద్దరికి కలిపి చెప్తాను సరేనా అపూర్వ మరి ఇంకేం ఆలస్యం వితౌట్ డౌట్ వచ్చేసాను సూపర్ నేను చెప్పాలి టీచర్ హీరోయిన్స్ స్టిక్కర్ ఏంటి సంగతి ఫుల్ జోషిలా ఉన్నావు మొత్తం అసలు ఆగట్లేదు ఎక్కడ ఏంటి సంగతి ఏంటి ఏంటి ఎందుకు ఏమిటి ఎలా అంటే నిన్ను క్లూ ఇస్తే అప్పుడు గుర్తుపట్టాలి నువ్వు చేసాలి ఓకే ఎవరంటే ఏంటంటే ఈ మధ్య కళ్యాణ వైభవమే వచ్చింది తెలుసా ఎవరికి ఎవరికి అంటే మన తెలుగు ప్రేక్షకులకి అదేంటి అదే అబ్బా రీసెంట్ గా రిలీజ్ అయింది కదా కళ్యాణ వైభవమే మూవీ ఫుల్ ఆన్ సక్సెస్ స్టార్ట్ లో నడుస్తున్నా ఆ మూవీ లీడీ డైరెక్టర్ నందిని రెడ్డి గారి బర్త్డే సెలబ్రేషన్స్ దట్స్ రియల్లీ గుడ్ న్యూస్ కదా వెరీ గుడ్ సో ఇంత జోషిలా ఉండడానికి మంచి రీజన్ ప్రాపర్ రీజన్ యా సో నేను కూడా మంచి పెద్ద ఫ్యాన్ అన్నమాట తన మూవీస్ కి అండ్ ఆల్ సో ఇప్పుడు తనకి కలవడానికి వెళ్తున్నాను సో తన కోసం సూపర్ డూపర్ కేక్ రెడీ చేయాలి నువ్వు ష్యూర్ మరి ఏం కేక్ అనుకుంటున్నావు ఏం కేక్ అనుకుంటున్నాను సో సూపర్ డూపర్ లేడీ డైరెక్టర్ రైట్ సో వై డోంట్ వి గో ఫర్ ఇటాలియన్ రెసిపీకి వెళ్దామా ఇటాలియన్ సో ఫుల్ ఆన్ ఇంటర్నేషనల్ లెవెల్ సో ఇవాళ మనం చేద్దాం తిరమిసు కేక్ నేను నాది తిట్టు తిట్టలేదప్ప కేక్ పేరు చెప్తున్నా తిరామిసు అనే వర్డ్ ఇటలీలో ఒక ఫేమస్ డిజర్ట్ పేరు డిజర్ట్ సో ఆ కాన్సెప్ట్ లో ఇప్పుడు చాలా ఐస్ క్రీమ్స్ వచ్చాయి కేక్స్ వచ్చాయి సో మనం అందులో కేక్ వేరియేషన్ చూద్దాం ఇవాళ నైస్ సో మంచి బ్యూటిఫుల్ హిస్టరీ ఉన్న కేక్ తెలుసుకోవాలి సో అదేంటిది తిరామిసు కేక్ తిరామిసు కేక్ సో దాని పేరే అలా ఉంటుంది దాని పేరే ఓకే దట్ ఇస్ డిఫరెంట్ యూనిక్ ఈరోజు అంటూ తిరామిసు కేక్ అంటే ఇటాలియన్ కొంచెం హిస్టరీ ఉన్న ఇటాలియన్ డెసర్ట్ హిస్టరీ ఉన్న కేక్ ఈరోజు తయారు చేసుకుంటున్నాం అది కూడా ఎవరి కోసం నందిని రెడ్డి గారి కోసం తన బర్త్డేని సెలబ్రేట్ చేయడానికి మరి ఇంకెందుకు కావాల్సిన తిరామిసు కేక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందాం మార్గో బటర్ ఎగ్స్ పౌడర్డ్ షుగర్ మైదా మిల్క్ ఐసింగ్ షుగర్ గ్రేటెడ్ చాక్లెట్ కేక్ జెల్ కాఫీ పౌడర్ వెనిల్లా ఎసెన్స్ సిల్వర్ హార్ట్స్ చాక్లెట్ కుకీస్ సో మరి ఈ రోజు తిరామిసు కేక్ తయారీకి స్టెప్ 1 yes సో మన స్టెప్ 1 ఇప్పుడు రొటీన్ గా ఉంటుంది కానీ స్టెప్ లాస్ట్ మాత్రం థ్రిల్లింగ్ గా ఉంటుంది చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది కంప్లీట్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఉంటుంది మరి ఈ రోజు ఎలా ఉండబోతుంది స్టెప్ లాస్ట్ స్టెప్ 1 అయితే ఫస్ట్ మార్గో బటర్ తీసుకుందాం 2 kgs కేక్ కాబట్టి 300 grams ఆఫ్ మార్గో బటర్ ఓకే And cake gel 2 tablespoons. Mixing ki batter iskundam. Okay. So mixing ela enta povali? Just 1 to 2 minutes. Nenu the same time eggs kuda add chestanu ippudu. Okay. Flow lo flow lo ade mix avutu untundi. So 6 eggs iskunnani ha. Okay. జస్ట్ ఒక్కసారి స్పీడ్ పెంచి మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కూడా వెళ్దాం పౌడర్డ్ షుగర్ పౌడర్డ్ షుగర్ ఓకే సో ఇది 400 గ్రామ్స్ తీసుకుందాం ఓకే నెక్స్ట్ మన వెనిలా ఎసెన్స్ నేను టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను అప్పుడు మనకి సేమ్ ఫ్లేవర్ ఉండబోతుంది టూ ఫ్లేవర్స్ ఉంటుంది నీకు టెన్షన్ పెట్టను చెప్పేస్తాను మనం ప్రీవియస్లీ ఇంతకుముందు చేసుకున్నాం గుర్తుందా బ్యాటర్ని డివైడ్ చేసుకుని టూ టూగా బేక్ చేసుకున్నాం ఒకసారి సో అదే ప్రాసెస్లో ఈసారి కూడా మనము టూ లేయర్స్ బేక్ చేసుకుంటాం ఓ ఓకే అంటే యూజువల్ గా మనం ఏం చేస్తుంటాం ఎప్పుడు ఒక లేయర్ ఒకలా చేసేసి స్లైస్ చేసి మధ్యలో క్రీమ్ పెడతాం లేదు అంటే ఇంకొకసారి చేసాం పైన లేయర్ ఒక ఫ్లేవర్ కింద లేయర్ ఒక సో ఇప్పుడు అలానే చేస్తాం ఒక లేయర్ వచ్చేసి వెనిలా చేసుకుంటాం ఇంకో లేయర్ వచ్చేసి యమ్మీ కాఫీ ఫ్లేవర్ చేస్తాం పర్ఫెక్ట్ కాంబినేషన్ కాఫీ విత్ క్రీమ్ లాగా yes సో యా నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేద్దాం ఇంత మైదా మైదా కూడా 300 గ్రామ్స్ ఇది కూడా చాలా స్లోగా యాడ్ చేసుకోవాలి Thank you.
కొంచెం మిల్క్ కూడా యాడ్ చేసుకుందాం యా బటర్ స్టిక్ ఫయా ఏ మాత్రమే మిల్క్ యాడ్ చేయాలి యాడ్ చేయాలి లేకపోతే చేయకూడదు కదా దట్స్ ట్రూ బట్ మోస్ట్ ఆఫ్ ద టైం కంపల్సరీ స్టిఫ్ అవుతుంది యా స్టిఫ్ అవుతుంది అండ్ నాట్ మోర్ దెన్ 2 టేబుల్ స్పూన్స్ ఓకే సో ఇప్పుడు కొంచెం స్పీడ్ బెంచ్ చేసుకుందాం నేనా యా సో మన బటర్ ఇస్ రెడీ యా ఫస్ట్ ఏం చేస్తామంటే నిహా హాఫ్ బ్యాటర్ ని తీసేసి మనం వెనిలా కేక్ బేస్ మిక్స్ చేసుకుందాం బేక్ చేసుకుందాం అంటే ఇప్పుడు ఆల్్రెడీ మన వెనిలా రెడీ అయిపోయినట్టే కదా యా వెనిలా రెడీ అయింది సో ఇందులో హాఫ్ తీసేసి మనం ఫస్ట్ సెట్ ఆఫ్ బేకింగ్ కలిపిపోతుంది నెక్స్ట్ హాఫ్ లో మనం కాఫీ పౌడర్ యాడ్ చేస్తాం సో పాన్ కూడా రెడీగా పెట్టేసాం కదా బటర్ పేపర్ తో yes యా ఫస్ట్ ఇది మనం బేకింగ్ కి పెట్టుకొని వచ్చేద్దాం yes ఇలా ఒక చిన్న చేంజ్ జరిగింది చేంజ్ ఆ ఇంతే 180 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ టాప్ అండ్ బాటమ్ హీట్ బట్ టైమర్ మాత్రం మార్చాం అదేంటి టైమర్ వచ్చేసి ఓన్లీ 20 మినిట్స్ పెట్టాం ఓకే సో యూజువల్ గా మనం రెగ్యులర్ గా 40 మినిట్స్ పెడతాం బట్ ఇప్పుడు 20 మినిట్స్ బికాజ్ మనం హాఫ్ ద బ్యాటర్ వేసాం అండ్ లేయర్ కూడా చాలా సన్నగా ఉంది కాబట్టి తొందరగా సో ఆ 20 మినిట్స్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ ఇంకోటి రెడీ చేసి పెట్టుకున్న కాఫీ పెట్టడమే ఓకే బట్ దాని తర్వాత ఏంటి కేక్ ఎలా ఉండబోతుంది మనం ఈరోజు రెడీ చేసుకుంటున్నాం డిఫరెంట్ ఇటాలియన్ తిరామిసు కేక్ వావ్ పేరు ఎంత యూనిక్ గా డిఫరెంట్ గా ఇంటర్నేషనల్ లెవెల్ లో ఉంది కదా మరి ఈరోజు మనం రెడీ చేస్తున్న కేక్ ఎవరి కోసం నందిని రెడ్డి గారి కోసం నెక్స్ట్ స్టెప్ ఏంటి సో ఇంకా బ్యాటర్ మిగిలింది కదా సో మనం సెకండ్ లేయర్ కోసం ప్రిపరేషన్ ప్రిపరేషన్స్ అంటూ ఏం లేదు మనం కాఫీ పౌడర్ యాడ్ చేయాలి ఇప్పుడు ఓ ఇందాక రెగ్యులర్ మనం ప్రిపేర్ చేసే బేసే బట్ అందులో కొంచెం కాఫీ పౌడర్ యాడ్ చేయాలి సింపుల్ నైస్ 1½ స్పూన్ యాడ్ చేయాలి ఇది ఏదైనా పర్టికులర్ కాఫీ పౌడర్ అలాగే నథింగ్ ఏ కాఫీ పౌడర్ ఇన్స్టెంట్ గానీ గ్రౌండ్ రోస్టెడ్ అండ్ గ్రౌండ్ ఏదైనా వాడచ్చు ఓకే స్ట్రాంగ్ ఉండాలి స్మెల్ అంతే ఓకే సో ఇప్పుడు ఒకసారి నీట్ గా మిక్స్ చేసేసుకున్నాం దీన్ని సో ఇది కూడా ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసి ఓవెన్ లో పెట్టేసుకున్నాం ఇందాక ఆల్రెడీ అక్కడ రెడీ ఉంది నేహా వెనిలా కేక్ మన వెనిలా బేస్ ఫస్ట్ బేస్ సో ఇప్పుడు సేమ్ టైమింగ్ తో మనం ఈ కేక్ కూడా బేక్ చేసేసుకుందాం ఓకే కాఫీ పౌడర్ యాడ్ చేసాం ఇది కూడా సేమ్ 180 డిగ్రీ సెంటీగ్రేడ్ టాప్ అండ్ బాటమ్ హీట్ అండ్ 20 మినిట్స్ టైమర్ ఓకే సో అలా డిఫరెంట్ డిఫరెంట్ ఒకటే స్టైల్ లో డిఫరెంట్ డిఫరెంట్ మిక్స్ వావ్ డిఫరెంట్ గా ఉంది సో అపూర్వ వాట్ నెక్స్ట్ నెక్స్ట్ ఐసింగ్ ప్రిపేర్ చేసుకోవాలి సో నేను ఇప్పుడు బటర్ క్రీమ్ రెడీకి పెట్టుకున్నాను 500 గ్రామ్స్ ఆఫ్ బటర్ క్రీమ్ ఓకే సో 500 గ్రామ్స్ ఆఫ్ బటర్ క్రీమ్ కి నేను 900 గ్రామ్స్ ఆఫ్ ఐసింగ్ షుగర్ తీసుకున్నాను బటర్ క్రీమ్ ప్రిపరేషన్ ఓకే కొంచెం స్పీడ్ పెంచుకొని నేహ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకుందాం ఓకే ఫర్ యాడెడ్ ఫ్లేవర్ అనుకో అండ్ కొంచెం మిల్క్ కూడా ఓకే సో కొంచెం స్పీడ్ పెంచేసుకుందాం ఇదంతా మిక్స్ అవ్వడానికి మనకు ఒక 5 to 10 మినిట్స్ టైం ఇచ్చేస్తే క్విక్ మిక్స్ అయిపోతుంది ఓకే ఎస్ మన బట్టర్ చాలా క్రీమీ కన్సిస్టెన్సీకి వచ్చేసింది కేక్ బే చేసుకుందాం చలో స్పార్క్లింగ్ స్పార్క్లింగ్ అనిపిస్తుంది అదంతా మనం కాఫీ పౌడర్ మహిమ ఓకే స్మెల్ కూడా కొంచెం వెనీలా కొంచెం కాఫీ రెండు ఎసెన్స్ తెలుస్తుంది డిఫరెన్స్ లో ఓకే సో 5 మినిట్స్ కూల్ అవ్వని వాళ్ళగా కూల్ అవనిద్దాం అండ్ మనం కేక్ బయటికి తీసేసుకుందాం అంత లోపల క్రీమ్ క్రీమ్ చాలా ఫ్లఫీగా వచ్చింది ఇవాళ
సో క్రీమ్ రెడీ అయిపోయింది సో నెక్స్ట్ మెయిన్ థింగ్ ఇంకొకటి ఉంది మనకి ఇంకొకటి ఉందా ఇంకో మెయిన్ థింగ్ నేను చాక్లెట్ చేసుకోవాలి అనుకుంటున్నాను నో ఇప్పుడు సో ఇప్పుడు ఇందులో మనం వాటర్ మిక్స్ చేసుకోవాలి కొంచెం ఐసింగ్ షుగర్ అండ్ కొంచెం వాటర్ మిక్స్ చేసుకోవాలి ఓకే సో ఐసింగ్ షుగర్ ఇవ్వండి యా 2 స్పూన్స్ ఆఫ్ ఐసింగ్ షుగర్ ఇస్తున్నా సో ఐసింగ్ షుగర్ తో ఫస్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి అదర్వైస్ ఆ లంప్స్ లంప్స్ అలానే ఉండిపోతాయి ఓకే మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేయండి సో ఇది బాగా మిక్స్ అవ్వాలన్నమాట సో రన్నీ ఉండాలండి పేస్ట్ లా ఉండకూడదు ఇట్లా వాటర్ లా నిజంగా కాఫీ డికోషన్ ఎలా ఉంటుందో అలా ఉండాలి మెయిన్ ఇంగ్రీడియంట్స్ రెండు రెడీ కూల్ అయిపోయిందా యా ఇట్స్ డన్ నాకు కేక్ బేస్ అండ్ టర్న్ టేబుల్ వచ్చేసేయండి సైడ్స్ లూజన్ చేసుకుంటాను ఫస్ట్ దీని పైన వెనిలా బేస్ పెట్టుకుందాం ఓకే ఇన్వర్టెడ్ పొజిషన్ లో పెట్టాలి ఓకే బికాజ్ ఇప్పుడు మనము ఆ కాఫీ లిక్విడ్ వేస్తాం కాబట్టి ఈ సైడ్ ఉంటేనే తొందరగా లిక్విడ్ సోక్ చేసుకుంటుంది అవును ఆ సైడ్ ఉంటే సోక్ చేసుకో ఓకే స్టార్ట్ చేసుకుందామా ప్రాసెస్ ఫస్ట్ వెనీలా బేస్ మీద మనం కాఫీ లిక్విడ్ అప్లై చేసుకోవాలి మొత్తం ఎక్కువ అప్లై చేయదు బికాజ్ ఇట్ షుడ్ బి లైక్ కూల్ కేక్ లా ఉండకూడదు కాఫీ కాఫీ అయిపోయినా కానీ టేస్ట్ బాగోదు కొంచెం వెనీలా టేస్ట్ ఉండాలి సో అక్కడక్కడ స్ప్రింకిల్ చేసుకున్నట్టే ఉండాలంటేనా బికాస్ ఎవ్రీ బైట్ కి మనం కట్ చేసినప్పుడు కూడా ఒక కైండ్ ఆఫ్ జియోమెట్రికల్ లైన్స్ లాగా ఉంటాయి లోపల సో సెకండ్ స్టెప్ నా ప్యాలెట్ ని రెడీగా పెట్టుకోండి మీ దగ్గర ఓకే ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసుకున్నాం కదా సో నౌ మన సెకండ్ బేస్ సెకండ్ బేస్ ని మీ హ్యాండ్ మీద ఇన్వర్ట్ చేయండి ఓకే వెరీ గుడ్ నేహా థ్యాంక్ యూ సో ఇప్పుడు దీన్ని కూడా అలానే ఇన్వర్టెడ్ పొజిషన్ లోనే ప్లేస్ చేయాలి జస్ట్ ఒకసారి ఒక ప్రెస్ చేసేసి మన పైన బట్టర్ పేపర్ కూడా తీసేద్దాం సమ్థింగ్ డిఫరెంట్ స్పార్క్లింగ్ చాక్లెట్ స్ప్రింకిల్ చేసినట్టు అనిపిస్తుంది బట్ దాట్ ఇస్ కాఫీ సో మళ్ళీ దీనిపైన కూడా కాఫీ స్ప్రెడ్ చేసుకోవాలి సో కాఫీతో పని అయిపోయింది సో దీనిపైన కూడా మళ్ళీ ఇప్పుడు యాక్చువల్లీ మొత్తం టోటల్ క్రమ్ కోట్ చేసేసుకోవాలి ఓకే రోస్ట్ ఇప్పుడు చేయటం ఫ్లవర్ ది స్టార్ట్ ఓకే సో దిస్ ఇస్ కాల్డ్ స్టార్ట్ కానీ ఇప్పుడు నేను క్రీమ్ పెట్టాను కదా ఓకే మరి ఏం చేస్తారు సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది యాక్చువల్లీ నథింగ్ బట్ నార్మల్ చాక్లెట్ బార్స్ అనమాట మనకు బయట నార్మల్ జనరల్ స్టోర్స్ లో ఎక్కడ దొరుకుతాయి చాక్లెట్ బార్స్ ని జస్ట్ కట్ చేసుకున్నాను చాప్ చేసుకున్నాను సో ఇప్పుడు ఇదంతా మనం ఈ సైడ్స్ అంతా అప్లై చేయాలి ఓకే చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాలండి బికాజ్ ఎక్కువ హీట్ ఉంటే మొత్తం మెల్ట్ అయిపోయి మన హ్యాండ్ కి స్టిక్ అయిపోతుంది ఓకే సో ఇప్పుడు ఈ స్టార్ట్ ఎత్తే బార్డర్స్ ఇచ్చుకోండి ఓకే సో సేమ్ ప్రొసీజర్ టాప్ లో కూడా అప్లై కూడా ఓకే సో
ఇప్పుడు మన బోర్డర్ వర్క్ అయిపోయింది కదా. ఓకే, సో లీఫ్ టిప్ తో మనం ఫ్లవర్స్ చేసుకుందాం. ఓకే, సో మళ్ళీ మనం ఇవాళ లీఫ్ టిప్ వాడుతున్నాం. లీఫ్ టిప్, ఓకే. సో నౌ ఫ్లవర్ పెట్టుకునే ముందు మన ప్రీవియస్ స్టార్ టిప్ ఉంది కదా, దాంతో ఫస్ట్ ఎలివేషన్ ఇచ్చుకుందాం. సో 5 డాట్స్ ఈక్వల్ డిస్టెన్స్ ఇచ్చి, సో అన్ని 5 మీద మనం చాక్లెట్ బిస్కెట్స్ పెట్టేసుకోవాలి. ఓకే, లీఫ్ టిప్ తో మనం స్పైక్స్ ఇచ్చేసుకుంటాం. ఓకే, సేమ్ ప్రొసీజర్, రెస్ట్ అన్ని 4 ఫ్లవర్స్ అలానే చేసుకుందాం. ఓకే, ఓకే. వావ్, ఇప్పుడు నేను అక్కడ ఒక బ్రౌన్ కలర్ది పైపింగ్ బ్యాగ్ రెడీ పెట్టాను. యా, జస్ట్ నేమ్ రాసుకోవడానికి. డిఫరెంట్ కలర్ ఉంటే కొంచెం బెటర్ కదా. ఓకే, సో బ్రౌన్ కలర్ తీసుకున్నాను. ఓకే, హార్ట్స్ పెడదాం ఇక్కడ, జస్ట్ లుక్ ఇంకా ఎన్హాన్స్ అవ్వడానికి. ఇట్ ఇస్ ఆల్మోస్ట్ డన్. ఈ సిల్వర్ హార్ట్స్ యాడ్ చేసేసామంటే ఇంకా సిల్వర్ హార్ట్స్ నథింగ్ బట్ ఈటబుల్ కదా. యా, ఇట్ షుగర్ కోటెడ్ డ్రై వన్, షుగర్ కోటెడ్, షుగర్ కోటెడ్. హార్ట్స్ బాగా స్వీట్ గా ఉన్నాయి. యా, సో జస్ట్ మనం ఈ ఫ్లవర్స్ ఈ ఏరియాలో కార్నర్ నుంచి డెకరేట్ చేసుకుందాం. బ్యూటిఫుల్ కేక్ ఫర్ ద బ్యూటిఫుల్ లేడీ నందిని రెడ్డి గారికి. అండ్ ప్లీజ్ నా సైడ్ నుంచి విషెస్, బర్త్డే విషెస్ డెఫినెట్ గా కన్వే చేయండి. హ్యావ్ ఫన్. అండ్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీరు మాకు ఒక డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఇటాలియన్ హిస్టరీ ఉన్న తిరామిసు కేక్, ఎస్ తిరామిసు కేక్ తయారు చేసి చూపించినందుకు చాలా చాలా థ్యాంక్స్. సో వ్యూయర్స్ చూసారు కదా ఇప్పటివరకు మనం రెడీ చేసుకున్నాం తిరామిసు కేక్ ఎవరి కోసం, నందిని రెడ్డి గారి బర్త్డే సెలబ్రేట్ చేయడానికి. ఆల్రెడీ ఫుల్ ఆన్ వేడుకల్లో ఉన్నారు, మరి మనకి దొరుకుతారో లేదో నేనైతే ఫుల్ అండ్ టెన్షన్ లో ఉన్నా. ఇంకెందుకు వెయిటింగ్, లెట్స్ గో స్టార్ట్ అవర్ సెలబ్రేషన్స్. నందిని రెడ్డి గారు, ముందుగా హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అండి. అండ్ మీ ఇద్దరికి కూడా మూవీ 100 రోజులు వైభవంగా జరగాలని ఒక గిఫ్ట్. హలో, బర్త్డే నాది, మీద్దరు మీకోసం కష్టపడి పంజాబ్ తీసుకొచ్చాం ఇక్కడ పెట్టాను. మ్యామ్, ఈటీవీ అభిరుచి ఛానల్ తరఫున, గోల్డ్ ఆఫ్ సెలబ్రేషన్స్ ప్రోగ్రామ్ తరఫున వచ్చాము. మీకోసం కేక్ రెడీ చేసుకుని మరి వచ్చాము. అది వచ్చేస్తుంది ఇప్పుడు, మనం మాట్లాడుకునే రూపు అది వచ్చేస్తుంది అనమాట. సో ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ బర్త్డే, బర్త్డే డే అండ్ ఆల్సో మూవీ డే రిలీజ్ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ బై. కలిసి వచ్చేసిందా ఇంకేమైనా ఉందా డైరెక్టర్ బర్త్డే కోసం అని సినిమా రిలీజ్ పెట్టుకుంటే మా చేతిలో ఏమి ఉండవాలా వస్తుంది అంతే. అప్పటికెళ్ళి అయిపోతుంది కానీ నా బర్త్డే కూడా కలిసి వచ్చేసింది. లేదు, అలా ల్యాండ్ అయింది అంతే. అంటే ఈ సినిమాకి ఇంకా బోల్డెన్ నంబర్ 4స్ ఉన్నారు, శౌర్యది 22 కాదండి, జనవరి 4th. మాలవిక బర్త్డే, శౌర్య కూడా నంబర్ 4, కల్యాణ్ కోడూరి ఆల్సో ఇస్ జాన్ 31st నంబర్ 4. సో చాలా 4స్ ఉన్నాయి. ఓకే, ఫోర్స్ తోటి వస్తున్న సార్, మంచి ఫోర్స్ వస్తున్నాం, 4 వాట పోతున్నాం. 4, ఓకే, 6 మొత్తం సెంచరీ కొట్టాలని కోరుకుంటున్నాం అయితే 100 డేస్. సో ఫస్ట్ క్వశ్చన్, ఆఫ్కోర్స్ చాలా మంది ఎక్సైటెడ్ ఉన్నారు అంటే ఎక్సైట్మెంట్ లో ఉన్నాం అనమాట. ఓకే, కూల్ గా ఉందాం. అందరూ తెలుసుకోవాలనుకునే క్వశ్చన్ దగ్గర నుంచి, బీయింగ్ ఎ గర్ల్ అని తక్కువ చేసి నేను అన్ను, వీఆర్ స్ట్రాంగర్ దాన్ ఎనీబడి ఎల్స్. సో 24 క్రాఫ్ట్స్ ని హ్యాండిల్ చేయడం అనేది నాట్ ఈజీ థింగ్. పక్కన ఎగో ఇద్దరు, అదిగో అలా అల్లరి చేసే వాళ్ళు, అలాగే టార్చర్ పెట్టాలి పక్కన ఉండగా. ఇంత మందిని ఎలా హ్యాండిల్ చేశారు, అసలు ఇంత బ్యూటిఫుల్ మూవీస్ ఎలా అందగలుగుతున్నారు, వాట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్?
ఎలాగంటే ఏముందండి, నేను మామూలుగా సెట్ లో అరవడాలు అవి ఉండవు. డైరెక్షన్ కి మీకు కావాల్సింది క్లారిటీ. మీరు క్లియర్ గా ఉంటే మిగతా వాళ్ళందరికీ క్లారిటీ ఉంటుంది. దట్స్ ది ఈజియెస్ట్. ఇప్పుడు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా డైరెక్టర్ కి కావాల్సింది క్లారిటీ. సో యా, సో ఐఎమ్ క్లియర్ అబౌట్ వాట్ ఐ వాంట్. Okay. So my work becomes easy. అంతే, అంతకంటే ఏం లేదు. Okay, in short, one word లో వచ్చేసిందన్నమాట, డైరెక్షన్ ఇస్ ఆల్వేస్ అబౌట్ బీయింగ్ క్లారిటీ. సో క్లారిటీ మెయింటైన్ చేసి అందరూ కూడా అంతే అందిచేస్తారు. ఓకే, సో షార్యా ఇప్పటివరకు అందరు డైరెక్టర్స్ తోటి వర్క్ చేశారు, అండ్ నందిని రెడ్డి గారితో వర్క్ చేయడం డిఫరెంట్ ఏంటి అందరు డైరెక్టర్స్ కి అండ్ నందిని రెడ్డి గారి డైరెక్షన్? మ్యామ్ చెప్పినట్టు క్లారిటీ అండి, ఎందుకంటే ఎడిటింగ్ సెన్స్ అనేది చాలా తక్కువ మందికి ఉంది. నేను వర్క్ చేసిన దాంట్లో లైక్ వర్క్ చేస్తున్నప్పుడు షౌర్య నాకు ఎక్కువ వరకు కట్టించాలి. ఎడిటింగ్ సెన్స్ అనేది ఇట్స్ మోర్ హెల్ప్ఫుల్ యాజ్ ఏ ఆర్టిస్ట్ గా. మాకు ఎక్కువ స్ట్రెస్ ఉండదు వేరే టేక్స్ చేయాల్సిన అవసరం. యాజ్ ఏ ప్రొడ్యూసర్ గా టైం టేకింగ్ తీసుకుంటే మన లొకేషన్ ఉన్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ 10 నిమిషాలు 15 నిమిషాలు కూడా మనీతో ఈక్వల్. ఆ 15 నిమిషాలు పెండింగ్ ఉండిపోతే మన నెక్స్ట్ డే కూడా మన అదే లొకేషన్ రావాలి పే చేసి. సో ఒక క్లారిటీ నాకు బాగా నచ్చింది, ఎడిటింగ్ సెన్స్ క్లారిటీ అండ్ డిమాండ్ అండి. అంటే వర్క్ మీద నాట్ ఓన్లీ సబ్జెక్ట్, యాజ్ ఎ యాక్టింగ్ మీద డిమాండ్, ఎక్స్ప్రెషన్ మీద డిమాండ్, కెమెరా దాని మీద డిమాండ్ అండ్ ఒక దాని మీద కాదు ఆర్ట్ డిపార్ట్మెంట్ డిమాండ్. నా చెప్పాలంటే మేనేజింగ్ అన్నింటికన్నా చాలా ఇంపార్టెంట్. షూటింగ్ లో మనం రాసుకుంది ఒకటైతే అక్కడికి వెళ్ళి ఇంప్లిమెంట్ చేయడానికి చాలా ఎన్నో అడ్డొస్తూ ఉంటాయి కారణాలు. అంటే కొన్ని మనుషులు దొరకవచ్చు, కొన్ని క్లైమేట్ వల్ల కావచ్చు, ఎన్నో సార్లు షూట్ చేద్దాం వర్షం అవుతుంది. సో దాన్ని మనం ఎలా వాడుకున్నాం అనేది మనం, సో అది నందిని దాంట్లో మేనేజ్మెంట్ అనేది చాలా క్లారిటీ ఎక్కువ ఉంటుంది. ఏదో తీసాం వెళ్ళిపోయాము ఈరోజు జరగదు అని కాకుండా క్లారిటీ. మళ్ళీ ఈ వర్డ్ అక్కడికి క్యారీ ఫార్వర్డ్ అయింది. లక్ష్మీ భూపాల్ గారు ఏమంటారు? క్లారిటీ. మీరు క్లారిటీగా చెప్పండి. ఇప్పుడు రెండో సినిమా ఏముంది అయిపోయింది, ఫస్ట్ సినిమా తెలుస్తుంది అలా మొదలు చేస్తాను. క్లారిటీ వచ్చేసింది, జబర్దస్త్ 3 పాటలు రాయించింది, సగం క్లారిటీ 75% 100% క్లారిటీ. సో రైటర్ గారిని క్వశ్చన్ అడగద్దు అవసరం లేదన్నట్టు, కానీ నా నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే చెప్పారు. మీకు ఎటువంటి క్లారిటీ వచ్చింది ఫస్ట్ మూవీ అంటే జబర్దస్త్ లో కూడా మీ మొత్తం జర్నీ అండ్ ఇప్పుడు? సో మీ పోస్ట్ అవి కూడా నేను ఫాలో అవుతూ ఉంటాను, లైక్ వెరీ గుడ్ ఫ్రెండ్స్, ఎక్కడికి వెళ్ళినా కానీ థింగ్ అండ్ ఆల్. మరి ఎనిమీజా? మోర్ దెన్ ఎనిమీజా, వి ఆర్ ఫ్రెనిమీస్. ఫ్రెనిమీస్, ఫ్రెనిమీస్, యా ఫ్రెండ్లీ ఎనిమీస్. యా ఫ్రెండ్లీ ఎనిమీస్. Yes. ఓకే, కొత్త వర్డ్ నేర్చుకున్నప్పుడు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్. ఓకే, సో అసలు నందిని రెడ్డి గారికి ఇలాంటి సబ్జెక్టే కావాలి, ఇలా చెయ్యాలి అంటే ఇలా ఉంటే తనకి నచ్చుతుంది అని రైటర్ గా మీకు ముందు ఎలా తెలిసిపోతుంది? ఎలా స్టోరీని క్రియేట్ చేస్తా, డెవలప్ చేస్తుంది? సింపుల్, నందినికి ఏం కావాలో నందిని క్లారిటీ ఉంది, నేనేం ఇస్తానో కూడా నందిని. సో నేను రాసేది నాకు క్లారిటీ ఉంది, నందినికి కావాల్సింది నాకు క్లారిటీ ఉంది. సో నా క్లారిటీ నాకుంది, నా క్లారిటీ నాకుంది. సో క్లారిటీ కూడా నాకు ఏం కావాలంటే అవుట్పుట్ బేసిక్గా మీరు క్లారిటీ ఉన్నప్పుడు క్లారిటీ అన్ని వస్తాయి. క్లారిటీగా అందరికి చాలా క్లారిటీ ఉందని నాకు అర్థమైంది. నాకు వచ్చేపోతే క్లారిటీ మిస్ అయ్యేటట్టు ఉంది. బట్ భూపాల్ గారు, సో క్లారిటీ అన్నదాన్ని కొంచెం డెఫినెషన్ ఐడెంటిఫికేషన్ ఇవ్వండి. తనకి ఎలాంటి సబ్జెక్ట్స్ అయితే నష్టం, ఎలాంటి డైలాగ్స్, ఎక్కడ ఎలా ఉంటాయి సిచ్యువేషన్స్, తన టేస్ట్ ఏంటి, ఎలా అడుగుతున్నాం? ముందు క్లారిటీ కలుగుతుంది, క్లారిటీ వస్తుంది. మిగతా డైరెక్టర్ కి అందరికి తేడా ఏంటంటే వాళ్ళ సీన్ ఇది, కంటెంట్ ఇది, ఇలా కావాలని చెప్పేస్తారు. నందినికి ఏంటంటే క్యారెక్టర్ ఏం చేస్తుంది, సీన్ లో ఎటువంటి కంటెంట్ ఉంటుంది, అది ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉండాలి, ముందే ఒక సీన్ ఇమాజినేషన్ తన మైండ్ లో ఉంటుంది. నాకు చెప్తున్నప్పుడే నాకు సీన్ కనిపిస్తుంది, నేను ఎన్హాన్స్ చేయగలను, నా ఛాలెంజ్. జనరల్ గా నేనేం చేస్తాను, డైరెక్టర్ సీన్ ఇస్తే దాన్ని కన్స్ట్రక్ట్ చేసి డైలాగ్ రూపంలో పెట్టేసి ముందు కనుక చేసి నేనేమన్నా కొత్తగా కన్సీవ్ చేయగలిగితే చేసి ఇచ్చేయటం ఇది కామన్. నందిని ఒక సీన్ తీసుకొస్తుంది నా కళ్ళ ముందుకి, దాన్ని ఎన్హాన్స్ చేసి మళ్ళీ నందినికి అనిపించాలి నా సీన్ బలం కొత్తగా ఉంది అనిపించాలి, అది నాకు ఛాలెంజ్. అట్ ద సేమ్ టైం రెగ్యులర్ డైలాగ్ లాగా ఉండకూడదు. నాకు నందినికి వేవలెంత్ ఎక్కడ కుదురుద్ది అంటే మా ఇద్దరికి ప్రాసలు నచ్చవు, పంచలు నచ్చవు, క్యారెక్టర్ క్యారెక్టర్ లాగే మాట్లాడాలి. సో అందుకని డైలాగులు డైలాగులు లాగా కాకుండా, సినిమా డైలాగులు లాగా కాకుండా, రియల్ లైఫ్ లో మనం ఏం మాట్లాడుకుంటాం అదే ఉండాలి. సో అందుకని తనకి ఏం కావాలో నాకు తెలుసు, తన క్లారిటీ నాకుంది, నా క్లారిటీ తన క్లారిటీ. సో కంప్లీట్ గా ఇది క్లారిటీగా, క్లారిటీగానే చెప్పారు. క్లారిటీ, ఓకే, దట్ ఇస్ ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ యు రియలీ వాంట్. మనం క్లారిటీ నెక్స్ట్ మూవీ చేద్దాం. మనం కమాన్ యా
స్టోరీ ఏంటి? ఓకే, సో ఇప్పుడు కంటిన్యూస్ జర్నీ అంటే జబర్దస్త్ అలా మొదలైంది, జబర్దస్త్ కళ్యాణ వైభోగమే. ఈ సబ్జెక్ట్ వెనుక మీరు తీసిన అసలు థీమ్ ఏంటి, రీజన్ బిహైండ్ ఇట్? బేసిక్ గా శౌర్యకి పెళ్లి అంటే ఇష్టం లేదండి, పెళ్లి మీద చాలా బ్యాడ్ ఒపీనియన్ ఉంది. శౌర్య కోసం కనువిప్పు చేయాలని సినిమాని తీసాను, కేవలం శౌర్య కోసం. ఇంతకీ నా శౌర్య కళ్ళు తెరుచుకున్నాయా? శౌర్య లాంటి చాలా చాలా మంది ఉన్నారు. ఇది సొసైటీలో ఈ జనరేషన్ కి పెళ్లి పట్ల ఎలాంటి యాటిట్యూడ్ ఉంది, వాళ్ళు పెళ్లి పట్ల వాళ్ళకున్న భయాలేంటి, అపోహలేంటి, పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, అండ్ నిజానికి ఆ రిలేషన్షిప్ లో ఉన్న బ్యూటీ ఏంటి. సో ఇది చెప్పడానికి ఒక చిన్న కథ అంతే. ఇందులో స్పీచ్లు ఉండవు, లెక్చర్లు ఉండవు, ఏమి ఉండవు. ఒక ఇద్దరు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి కథ అంతే. దానికి మీరు కనెక్ట్ అవుతే, దానికి మీరేమైనా రిలేట్ అవుతే, దట్ ఈస్ వాట్ ఈస్ యువర్ టేక్ అవే. ఓకే, సో అస్ టైటిల్ నేమ్ గా బాగా మ్యాచ్ అయిపోయింది కాబట్టి నన్ను క్వశ్చన్ విదాం అనుకుంటున్నాను. ఈ కళ్యాణ వైభోగం గురించి చెప్పండి లక్ష్మీ. ఇప్పుడు నా కళ్యాణం చూసే లక్ష్మీ గుప్పల్ ఆ పాట రాశాడు, ఏంటన్నా మన పెళ్లి సాంగ్ చక్కందాల చుక్క. నన్ను చూస్తే ఎగ్జాక్ట్ గా లక్ష్మీ గుప్పాలకి చక్కందాల చుక్క అని రాయాలనిపించింది. ఐ ఆమ్ ద ఇన్స్పిరేషన్. నాకు సీక్రెట్ గా పెళ్లి అయిపోయింది. నాకు పెళ్లి రహస్యంగా పెళ్లి చేస్తున్నారు. ముగ్గురికి పెళ్లి అయిపోయింది. ఎస్, వీఆర్ ఆల్ త్రీ ఆర్ మ్యారీడ్ టు అవర్ కెరియర్స్. ఓకే, సో కొంచెం ఇప్పుడు ఫుడ్ లోకి వెళ్దామండి. ఎంతసేపు మాట్లాడుకుందాం ఫుడ్ గురించి? అసలే డైటింగ్ లో ఉన్నాను, పర్లా కొంచెం. వివాహ భోజనం ఇంకా నిన్నట్టు మా సినిమా రిలీజ్ అయిపోయిందండి, సో ఇంకా మాకు పనేం లేదు. పనేం లేదు, కొంచెం లావ్ ఎక్కిన నాకు ఇబ్బంది ఏం లేదు. సో హ్యాపీగా ఫుడ్ గురించి చెప్పండి, అసలు మీకు ఏమైనా సజెషన్స్ ఉన్నాయా? కాదు, అసలు ఫస్ట్ అసలు నాగశౌర్య సీక్రెట్ ఏబీసీ రెసిపీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నా. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి, మధ్య మధ్యలో ఒకసారి. బేసిక్ గా శౌర్య అంతవృష్టి లేకపోతే అనావృష్టి అండి. 15 రోజులు ఓన్లీ జ్యూసులు తాగుతాడు, 15 రోజులు ఇంకా వివాహ భోజనం. సో మొత్తానికి అటు ఇటు తినేసి యావరేజ్ అయిపోతుంది. సో బేసిక్లీ ఇది డిఫరెంట్ డైట్ ఉంది, ఇంకొంచెం ఫాలో చేయాలి. చాలా వరస్ట్ డైట్ ఇది. మీరు బాగా నందిని రెడ్డి గారు బాగా వండే వంటకం ఏంటి? అనే వాట్ డు యు లైక్ వాట్ ఐ వండు? నేను ఉంటానండి, అంటే పాస్తా బాగుంటాను, క్యాబేజ్ బాగుంటాను, టమాటో పచ్చడి కూడా బాగా చేస్తాను. టమాటో పచ్చడి అదిపోద్ది. వెజ్ కర్రీస్ ఆల్వేస్, నాన్ వెజ్ ఉండుద్ది, కాకపోతే నాకంటే బెటర్ గా నా ఫ్రెండ్స్ ఉంటారు, సో మనం ఎందుకు కష్టపడాలి, వాళ్ళు చేసి పెడతారు తినేది. క్లారిటీ ఉంది, అమ్మ బాగుంటుంది, అమ్మారు కూడా. ఓకే, గూగుల్ గారు మీ ఫుడ్? నేను బాగుంటుంది. మీరు బాగుంటుందా? అది కదా క్వశ్చన్. భూపాల్ గారి మదర్ వాళ్ళ సిస్టర్ అద్దరిపోయే వంటలు చేస్తారు. సో లేదు నందమ్మ, రీసెంట్ నేను బిర్యానీలు అవి కూడా చేశాను ఇంట్లో. యా, ఫోటోస్ మంచి వీడియోస్ ఉన్నాయి నా దగ్గర, మేకింగ్ వీడియోస్ ఉన్నాయి నా దగ్గర కూడా ఉన్నాయి చూసా. నాయి అయిపోయిన తర్వాత మీరు హ్యాండ్ వేస్తారు అక్కలు చికెన్ పకోడీ భలే చేస్తారని. చికెన్ పకోడీ సూపర్, చికెన్ పకోడీ, పప్పుచారు, బిర్యానీ కూడా అదిరిపోద్ది. సాంబార్ సాంబార్ లేదు లేదు, నేహ కూడా తింది ఇంట్లో అందుకని చెప్తుంది. సాంబార్ అద్భుతం. ఓకే సాంబార్. ఆమ్లెట్ ఏదో వేసుంటాను. యాక్చువల్లీ నేను చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ ఎప్పుడు కిచెన్ లో ఉండేది, సో నాకు ఎర్లియస్ట్ గుర్తొచ్చింది పరాటా చేయటం, చపాతీ చేయటం. అంటే చూపించింది మా అమ్మమ్మ ఎలాగా కొంచెం నెయ్యి వేసి పిండేసి ఫోల్డ్ చేసి చపాతీ చేయడం. సో ఐ థింక్ దట్ ఈస్ మై ఎర్లియస్ట్ మెమరీ. కరెక్ట్ రౌండ్ చేపించిందా? ఇండియా మ్యాప్ ట్రయాంగిల్ చపాతీస్ చేస్తారు, రౌండ్ కాదు అవి, పుల్కలు రౌండ్, ఇది చపాతి, ట్రయాంగిల్ చపాతి, ట్రయాంగిల్ మా ఇంట్లో ట్రయాంగిల్. సో నాకు అది ఇష్టం, ట్రయాంగిల్ చపాతీస్. సారీ అండి, మా ఫ్రెండ్ వండుతాను, ఈజ్ అ గుడ్ కుక్. అవునా? ఓకే, ఏమన్నా రీసెంట్ టైమ్స్ ఏదన్నా వెరైటీ గుర్తుంది రెసిపీ చెప్పు. రెసిపీ దాంట్లో ఉంటదండి, చెప్పకూడదండి. నాకు బేసిక్లీ నాకు బాగా ఇష్టమైంది టమాటా పప్పు.
టమాటా పప్పు బాగా ఇష్టం, నా ఫేవరెట్. దాంట్లో ఇంత కారం ఇస్తే మమ్మీ, నేను ఇంత కారం ఇస్తాను. నాకు ఎల్లో కలర్ కాదు, రెడ్ కలర్ బాగా చేస్తాడు. గిన్నెలు చాలా బాగా తోముతాడండి. సినిమాలో అసలు ఒక సీన్ చేస్తుంటే గిన్నె తోవాడు 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 షార్ట్ అయిపోతాడు. మ్యామ్ ఇది చూసారా మ్యామ్, ఎంత బాగా తోవాడు, ఇంతకు ముందు ఇలా నల్లగా ఉంది తెల్లగా. అంటే ఒక సగం తోవాల నేను, నేను కావాలని నాకు గిన్నె తోవడం చాలా ఇష్టం. చిన్నప్పుడు నాకు గిన్నె ఎందుకో చాలా ఇష్టం కావడం. ప్రతి అమ్మాయి కలగంటుంది ఇలాంటి మొగుడు, అంట్లో తోమి బట్టలు ఉతికే మొగుడు కావాలి. నేను బట్టలు ఉడుకుతాం బాగా. సో కుక్కర్ని కలగడం, సో కుక్కర్ని వాషింగ్ నేను ఎన్ని డాగ్స్ ఉన్నాయి, 14 డాగ్స్, 14 డాగ్స్, ఇట్స్ ఆల్రెడీ బిగ్ కాప్రమ్ హియర్. సో నాకు క్లీనింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. సో క్లీన్ చేస్తాను. సో పప్పు, టమాటా పప్పు, కోడిగుడ్డు వేపరు, నెక్స్ట్ బిర్యానీ, బిర్యానీ, క్యాప్సికమ్ కర్రీ, అన్ని ఏదైనా కారంగా చేస్తాను, కారంగా చేస్తాను. సీ ఫుడ్ అసలు రాదు. నెక్స్ట్ ఎప్పుడైనా ఏదైనా షూట్ లో ఇంకా వంటలు తనతో వండి చేసుకోవచ్చు. సెట్ లో షూటింగ్ అదొకటి కూడా వస్తుంది. పండు అని ఒకడు ఉన్నాడు క్యాండిడేట్, పండు అని మొత్తం సెటప్ ఉంది మా దగ్గర. స్టవ్ మొత్తం ఎక్కడికి వచ్చేస్తాడు, నేను ఏ ఊరిలో వచ్చేస్తాడు. ఫుడ్ అనే లోపు ఫుడ్ వచ్చేస్తాడు, ఆలోచించాలి కానీ ఫుడ్ వచ్చేస్తాడు. పండు ఏదో బాగున్నారు తెలుసుకోవాలి పండు గురించి. ఓకే, మ్యామ్ త్రూ అవుట్ దిస్ కళ్యాణ వైభోగం జర్నీ బాగా గుర్తుండిపోయిన ఇన్సిడెంట్, అంటే ఆఫ్ ది స్క్రీన్ జరిగిన ఇన్సిడెంట్ ఏదైనా ఇన్సిడెంట్? మాకు శౌర్య క్లోజర్ పెట్టి మాలవిక, శౌర్య క్లోజర్ పెట్టి మాలవిక సజెషన్ పెడితే సీరియస్ సీన్, మాలవిక నవ్వేస్తుంది, మాలవిక నవ్వేస్తే అక్కడ శౌర్య మ్యామ్ అంటాడు, కెమెరా విప్తే సేమ్ రిపీట్. సో వీళ్ళిద్దరు అసలు బాగా, ఇంకా అసలు కెమెరాకి ఎదురుగా ఉంటే యాక్ట్ చేస్తాను, నా వెనకాల కెమెరా ఉంటే యాక్ట్ చేయలేను. వాళ్ళిద్దరు ఒకళ్ళొకళ్ళ మొహాలు చూసేస్తే నవ్వేస్తారు. సో ఇమాజిన్ నేను అంటే సినిమా మీరు చూసాక డిసైడ్ అవ్వండి ఆ ఎమోషనల్ సీన్స్ నేను ఎలా చేసి ఉంటాను, ఆ కెమెరా వెనకాల నేను ఎంత ఏడ్చుంటాను. అండ్ శౌర్య అసలు ఒక్క షాట్ కూడా గ్లిజరిన్ వాడు, రెడీ అని చెప్పేసి ఏడ్చారని చెప్తే టీయర్ డ్రాప్స్ కావాలని చెప్తాను శౌర్యకి. ఏ సైడ్ మ్యామ్ ఇంత ఓకే రెడీ అంటే అంత ప్రిసైజ్ అనమాట. ఎలాగా నన్ను అడగద్దు, అది ఏం కంప్యూటర్ గ్రాఫిక్స్ చేస్తున్నాడో నాకు తెలియదు, కానీ మొత్తానికి అసలు ఒక గ్లిసరిన్ డ్రాప్ ఉండదు. అండ్ ఇద్దరు అసలు ఎమోషనల్ సీన్ అంటే వన్ టేక్ ఓకే. అంటే నేను ఇద్దరు బాగా స్ప్లిట్ పర్సనాలిటీస్, సడన్ గా అవుతారు, సడన్ గా హెడ్ చేస్తారు. ఓకే, సో భూపాల్ గారు మీకు మీరు స్టోరీ రాసేటప్పుడు బాగా ఇష్టంగా డైలాగ్స్ రాసేటప్పుడు సీన్ లో బాగా ఫేవరెట్ సీన్, ఇష్టంగా రాసి డెవలప్ చేసిన సీన్? అన్ని డిప్లొమాటిక్ కదా, అన్ని ఏ సీన్ బాగా పని కొడుద్ది అంటే భయం ఉన్నారు సీన్లో, ఏ సీన్ అని చెప్పండి, ఎలా కుదురుతుంది చెప్పండి చెప్పండి. బట్ ఐ థింక్ ఫర్ భూపాల్ బిగ్గెస్ట్ హై పాయింట్ సినిమాలో థ్రిల్ తను రైటర్ గా ఫీల్ అయింది చకందాల్ చుక్క సాంగ్ రాసినప్పుడు, బికాస్ పెళ్లి సాంగ్ వేటూర్ గారి ఇన్స్పిరేషన్ అది. సో భయపడుతూ భయపడుతూ రాశాడు, అసలు రీచ్ అవుతామా లేదా, చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నాడు అండ్ అద్భుతంగా రాశాడు. సో ఐ థింక్ హీ ఫెల్ట్ పెళ్లి గురించి సీన్ కూడా, రాజముద్రాజ్ సీన్ కూడా పెళ్లి గురించి హీరో ఫాదర్ మాట్లాడే విషయాలు, అంటే పెళ్లి అంటే ఏంటి, ఎలా ఉండాల్సింది, ఇప్పుడు ఎలా మారింది అనేది చెప్పిన సీన్ కూడా చాలా ఎంజాయ్ చేసాం. లాక్ భూపాల్ ఇంట్లోనే రాసాం అండ్ నాకు బాగా గుర్తు సాయంత్రం ఆ సీన్ రాసాక 5 o'clock వి వర్ బోత్ డిస్కసింగ్ ఎంత బాగా వచ్చింది అనేది డిస్కసింగ్ థింగ్. నందిని రెడ్డి గారికి పిచ్చ పీక్స్ లో కోపం వచ్చిందంటే మ్యాటర్ ఆఫ్ ఒకవేళ సెట్స్ లో ఉన్నప్పుడు అసలు ఏం జరుగుతుంటుంది, సీన్ సిచ్యువేషన్ ఎలా ఉంటది, దీని కరెక్ట్ ఆన్సర్ ఎవరు చెప్తారు? కోపం వస్తే పిచ్చ పీక్స్ లో కోపం వచ్చేసింది, సో సరౌండింగ్స్ ఎలా ఉంటది, సిచ్యువేషన్ ఎలా ఉంటది ఆ టైం లో కాదు కాదు, మేము చాలా కామ్ గా ఉంటాం, కోపం వస్తే తనకు మాత్రమే తెలుస్తుంది, మనకు తెలియదు అది లోపల లోపల మింగేసుకొని లోపల ఉంటే తెచ్చు మనకు తెలియదు, మనం చాలా కామ్ గా మనం చేసుకుంటుంటాం. కోపం వచ్చింది అది ఏ సాయంత్రం మొత్తం షూటింగ్ అయిపోయాక నాకు తెలుసు ఎంత కోపం వచ్చింది, ఆ వేసిన కోపం
వెరీ రేర్ అంటే కొన్ని కొన్నిసార్లు ఎప్పుడైనా ఒకసారి సెట్ లో అరవాలనిపిస్తే కోపం తెప్పించుకుంటాను, స్వతహాగా రాదు. సో ఊరికే చిన్న డ్రామా, నేను వచ్చి శౌర్యకి అని చెప్పేసి అప్పుడు వెళ్ళి డమా 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 చేస్తాను, కొంచెం షేక్ చేసుకోవడానికి. కోపం వస్తే ఏమవుతుందో తెలిసింది, మరి ఫుల్ బీచ్ ఆఫ్ హ్యాపీనెస్ వచ్చేసింది, చాలా హ్యాపీగా ఉన్నారు అప్పుడు ఎలా ఉంటుంది హ్యాపీగా. అడగాలనుకుంటున్నాం, ఎవ్రీ గర్ల్స్ డ్రీమ్ అనే పెద్ద అయిన తర్వాత నేను ఇలా అవ్వాలి అలా అవ్వాలి అని డ్రీమ్ చేస్తూ ఉంటాం, కలగదంటూ ఉంటాం. సో మీరు ఎలా చిన్నప్పటి నుంచి అసలు ఏం కలగన్నారు, ఏం అవుదాం అనుకున్నారు, దిస్ ఇస్ వాట్, ఇది డైరెక్టర్ అవ్వాలని ఎప్పుడు? చిన్నప్పుడు నాకు అర్థం ఏంటంటే బ్రెయిన్ కాకుండా టీవీ ఛానల్ ఉందేమో లోపల, ఎందుకంటే మూడు నెలలకు ఒకటి మారేది టక్క టక్క టక్క. ఇప్పుడు ఛానల్ మారుస్తాం కదండి, ఫస్ట్ డాక్టర్ అవ్వాలని, ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని, ఇది చేయాలని, అది చేయాలని ఛానల్ మారి 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 తెలియకుండా ఇందులో పడ్డాను. సో బేసిక్ గా ఏమాత్రం క్లారిటీ లేకుండా కెరీర్ ప్లాన్ చేసి డైరెక్టర్ అవుతాను. సరే, వాట్ మేడ్ యూ చూస్, అంటే ఎందుకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి ఎందుకు చూస్ చేస్తాను అంటే, యూజువల్ గా గర్ల్స్ అనగానే చేయలేదు, నన్ను తీసుకొచ్చి పలానా వాళ్ళు ఏదో లిటిల్ సోల్జర్స్ అని చిన్న చిల్డ్రన్స్ ఫిల్మ్ చేస్తున్నారని, నేనేం చేయాలి అన్నాను. అసిస్టెంట్ డైరెక్టర్ అని పోస్ట్ ఉంటే చెయ్యి అన్నారు. ఓహో ఏం చేస్తారు అంటే, పలాన్ పలాన్ చేస్తారు అంటే, ఓకే మనకు స్క్రిప్ట్ చదవడం వచ్చు మిగతా నేర్చుకుందాం అని చెప్పేసి వచ్చి చేశాను. ఓకే, దాని తర్వాత ఇంకా ఫ్లో వెళ్ళిపోయారు ఆ ఛానల్ లో ఆగిపోయింది. నేను చేసిన వర్క్ నచ్చింది అంతే. ఓకే, నంద్రి నేచర్ కి ఏంటంటే కంప్లీట్ డామినేషన్. ఇప్పుడు నువ్వు ఎవరు చెప్పినా తన ఉందో, తను చెప్పేది అందరూ వినాలి. సో అందరూ వినాలి అంటే దానికి ఏం పోస్ట్ ఉంది, డైరెక్టర్. సో అందుకని డైరెక్టర్ అయింది అంతే. సో అసలు నందిని రెడ్డి గారు, మీ దగ్గర నుంచి అసలు నెక్స్ట్ ఫ్యూచర్ లో ఎటువంటి మూవీస్ చూడొచ్చు అంటే, ఇప్పుడు చూసినందుకు ఎక్కువగా లవ్, నాచురల్ సింపుల్ బీయింగ్, లవ్ రొమాన్స్ అండ్ ఆల్, మ్యారేజ్ కూడా వచ్చేసింది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి మరి, ఎటువంటి ప్రాజెక్ట్? నా ప్లాన్ నేను ఏం చెప్తున్నాను మీకు, నా గురించి ఏం చేయబోతున్నా నాకు ఎప్పుడు తెలియదు. ఓకే, తెలుసుకోవాలని ప్రయత్నం కూడా చేయండి. నా మొత్తం లైఫ్ అలాగే సాగింది, నా కెరీర్ చాయిస్ అలాగే సాగింది, రేపు ఏం చేయబోతున్నా నాకు తెలియదు. ఏది ఆ టైంకి ఏం నచ్చితే చేస్తాను అంతే. నేను నచ్చిన కథలు చేస్తాను, నచ్చిన వాళ్ళతో పని చేస్తాను అంతే. దానికి మించిన టార్గెట్ ఉండదు. ఓకే, సో యూజువల్ గా మనం ప్లాన్ చేసుకుంటూ ఉండగా ఈ జోన్ టచ్ చేసాము, నెక్స్ట్ ఈ జోన్ టచ్ చేయాలి అన్న థింగ్ ఒకటి ఉండదు. నేను అంత ప్లాన్ చేయలేదు లైఫ్, నాకు నచ్చింది బ్రెయిన్ స్ట్రెయిన్ బెటర్. ఓకే, మీరు అదృష్టం, దయ్యాలు, దేవుడు ఇలాంటి పూజలు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా ఫాలో అవుతారు అంటే, డెస్టినీ? పూజ చేస్తానండి నేను. దేవుడు అంటే పలానా పేర్లు పెట్టుకుని కాకుండా ఒక ఫోర్స్ ఉందనేది నాకు నమ్మకం. సో పూజ కూర్చున్నానంటే దానికి ఇలా పసుపు పెట్టాలి, పువ్వు పెట్టాలి, అవి కాకుండా ఆ టైం 10 మినిట్స్ నేను ఆత్మ పరమాత్మతోటి కనెక్షన్ అంతే. నేనేం చెప్పుకోవాలి, నేనేం మాట్లాడుకోవాలి, దేనికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, దేనికి గైడెన్స్ అడగాలి, నేను మాట్లాడుకుంటాను. ఐ బిలీవ్ ఇన్ దాట్ మోర్ దాన్ రిచువల్స్ అనమాట. సో ఇట్స్ వెరీ సింపుల్. మై రిలేషన్షిప్ విత్ గాడ్ ఇస్ క్లియర్. దేర్ ఆర్ నో పూజారీస్ అండ్ పునస్కారంస్ అండ్ ఆల్ ఇన్ బిట్వీన్. మధ్యలో ఈ ఫీలింగ్స్ అని ఉండవు. ఇట్స్ స్ట్రైట్ లైక్ అన్ ఎస్ఎంఎస్. ఎస్ఎంఎస్ క్వశ్చన్ అడిగితే నాకు అంటే ఆన్సర్ వస్తుంది. డైరెక్ట్ ఐ మెసేజ్. ఫ్రీ మెసేజ్. సో అలా ఉంటుంది లక్. ఇవన్నీ ఐ ఫీల్ విత్ హార్డ్ వర్క్ యూ కెన్ చేంజ్ యువర్ డెస్టినీ అండి. అంటే ఎప్పుడు నా జీవితంలో నేను ఎప్పుడు ఆడ్స్ 1 to 10,000 ఉంటాయి నాకు అగెన్స్ట్, అవి ఎదుర్కొనే వచ్చాను లైఫ్ లో. సో దాన్ని మీరు చూస్తే లక్ అని అనుకోవచ్చు, నేను చూస్తే నేను హార్డ్ వర్క్ అని అనుకోవచ్చు. బట్ దేర్ ఇస్ డెస్టినీ. అంటే నేను, భూపాల్, శౌర్య కలిసి ఇవాళ ఈ సినిమా చేస్తున్నాం అనేది డెస్టినీ. ఎందుకంటే జబర్దస్త్ ప్లేస్ లో నేను కళ్యాణ వైభవం చేయాల్సింది. నేను వెళ్ళి సిద్ధార్థ సమాంతకి కథ చెప్పి ఒప్పించి అడ్వాన్స్ తీసుకుంది ఈ కథకి. కానీ ఈ కథ మళ్ళీ ఏదో కొన్ని కారణాల వల్ల అక్కడ జరగక అటు ఇటు తిరిగి రావటం, దిస్ ఇస్ డెస్టినీ. ఐ బిలీవ్ వెరీ స్ట్రాంగ్లీ ఇన్ దిస్. అది నా డెస్టినీ, అది నా డెస్టినీ. ఓకే, సో మీరు ఎప్పుడైనా ఖాళీగా ఉన్న సమయం అంటే వర్క్ లేని టైంలో, యూజువల్ గా ఫ్రీ టైమ్స్ ఉన్నప్పుడు మొత్తం డే షెడ్యూల్ ఏ ఉంటుంది? బుక్స్ చదువుతాను, మ్యూజిక్ వింటాను, మొక్కలకు నీళ్లు పోస్తాను, నా ఫ్రెండ్స్ తోటి బోల్డ్ అంత సొల్లేస్తాను. ఓకే, అండ్ ఇంకేం చేస్తాను? వంట
వన్ టైప్ సినిమాలు ఇవన్నీ మావలే కేజువల్ జరుగుతుంటాయి. ఓకే I'm a very lazy person. I like going cycling also. Cycling? Okay. So, Shahrukh, what do you do when you have a free time? Free? చూస్తాడు, వీడియో గేమ్స్ ఆడతాడు, పడుకుంటాడు, కుక్కలతో ఆడుకుంటాడు, వాటికి స్నానం చేపిస్తాడు, ఫ్రెండ్స్ తోటి బయటకు వెళ్తాడు, ఫ్రెండ్స్ తోటి హ్యాంగ్ అవుట్ చేస్తాడు. బేసిక్ గా క్లోజ్ ఫ్రెండ్స్ 3 మెంబర్స్ ఉన్నారు, అంతే. వాళ్ళ ఇంటికి వస్తారు, ఎక్స్ బాక్స్ ఆడతాను, PS4 ఆడతాను, అంతే బేసిక్లీ. అంతే బేసిక్ ఎక్కువనే ఎక్కువ సాంగ్స్ ఉంటాయి. సో ఎన్ని ఏదేం చేసినా వీడియో గేమ్ అన్నా కుక్కలతో ఆడుకున్నా ఏదైనా బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ ప్లే అవుతా ఉంటది RR లాగా. అంతే భూపాల్ ఖాళీ టైం ఉంటే టెన్షన్ పడతాడు. కళ్యాణ వైభోగం మూవీ మొత్తంలో మీరు స్టోరీ స్క్రిప్ట్ రాసేటప్పుడు బాగా నందిని రెడ్డి గారు బాగా ట్రబుల్ చేసిన సీన్ ఏది? సాంగ్స్ కే సాంగ్స్ ఒకటే, అది కూడా ట్రబుల్ అని కాదు కానీ ఇంకా బెటర్ ఇంకా బెటర్ ఇంకా బెటర్ చేద్దాం అది ఒకటే. డైలాగ్స్ అయితే ఏం లేదు, ఎందుకంటే ఇద్దరం ఎదురుగా కూర్చునేది రాసి ఎప్పటికప్పుడు చిన్న నందమ్మ ఓకేనా ఇది ఓకేనా ఇది ఓకేనా ఇలా రాసుకున్నా అంతే. అండ్ మాక్సిమం రాసుకుని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని సీన్లు 70-80 సీన్లు అనుకుంటే రీలేట్ చేసి ఏం లేవు, తనకి ఇది సీన్ అన్నా అని చెప్పడం, నేను రాసేయడం, ఇచ్చేయడం బాగుంది, ఇదేదో చూడు ఒకసారి అనుకోడు, అదేదో ఉంటే కరెక్ట్ చేసుకోడు, ఇంతే చెప్తే సీన్లు మళ్ళీ రాసింది ఇప్పుడు లేదు, అలా రాయలే మళ్ళీ ఒక్క సీన్ కూడా రీలేట్ చేసింది లేదు. సాంగ్స్ మాత్రం ఒకటికి రెండు సార్లు దాదాపు ఒక్కో పాట మామూలుగా జబర్దస్త్ లో తనకి రాసిన ఒక పాట అయితే ఫర్ అరౌండ్ హాఫ్ డే లో తనకి పంపాను, రాయడం 45 minutes పట్టింది. నా ఓపెనింగ్ సాంగ్ సిద్ధుది తీసుమార్కన్ సాంగ్ రాయడానికి కరెక్ట్ గా 45 minutes పట్టింది జబర్దస్త్ లో. కానీ ఈ సినిమాలో ఒక్కొక్క పాట 20 రోజులు 15 రోజులు ఇలా కావాలి ఇలా కావాలని చెప్పి చేయించుకుంటూ ఉంటారేమో. కూర్చొని ఆబ్వియస్లీ కూర్చొని రాసుకుంటా, అంటే ఇది డిస్కషన్ లో వచ్చేదే, ఇలా వెళ్ళడం, ఈ రూట్ కరెక్టా, ఈ ఫీల్ కరెక్టా, ఎక్స్ప్రెషన్ కరెక్టా అనుకుని డిస్కస్ చేసుకుని చేసేది. తను వదిలేదు, నేను ఏదో ఇద్దాం నేను రాయను, మేమిద్దరం ఓకే అనుకుంటే ఇంకో మూడు అమ్మ కూడా ఉన్నాడు అన్నాడు కళ్యాణ్ కూడా ఉన్నాడు. ఓకే, మా జబర్దస్త్ ఇందాక టాపిక్ లో వచ్చేసింది, అసలు ఆ టైటిల్ ఇచ్చారు, ఇప్పుడు ఎక్కడికి పోయినా ఫేమస్ అయిపోయింది. సో బట్ ఫస్ట్ ఏదోలేండి, నాకు బాగా మిగిలింది కానీ మిగతా వాళ్ళకి ఆనందం మిగిలింది, అందుకు నేను ఆనందపడుతున్నాను. బాధపడుతున్నా, నేను బాధపడుతూ ప్రపంచానికి ఇంత ఇంత ఆనందపడతాను. కామెడీ ఇప్పుడు అంతే కదా, మా చార్లీ చాప్లిన్ కింద పడితేనే నవ్వుతారు, చార్లీ చాప్లిన్ బాధపడాలి కింద పడాలి అప్పుడే అది కూడా నవ్వుతారు. షో జరుగుతున్నప్పుడు జోకర్ కి పగిలితేనే అక్కడ పగిలింది నాకు, ఆడియన్స్ నవ్వుతున్నారు. సో పర్వాలేదు, జబర్దస్త్ కాన్సెప్ట్ బానే సింది, శ్యామ్ గారికి హిట్ అయినందుకు నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఓకే, సో నందిని రెడ్డి గారి బర్త్డేస్ లో అన్ని ఇప్పుడు జరిగిన బర్త్డేస్ అన్నిట్లో మోస్ట్ మెమరబుల్ బర్త్డే, ఐ థింక్ ఇట్ వాస్ మై ఫస్ట్ బర్త్డే. అదే, ఐ స్టిల్ రిమెంబర్ బయటికి వచ్చిన వెంటనే లో యాంగిల్ లో ఆ డాక్టర్ ఫేస్ చూడటం. And I still remember. Yes, kada. Yeah, adhe cheppala. I still remember that. Yeah. Unnu a doctor ni chusi ani expression utta vatti ilanti paapam nalla kalle kalle vaibhogam director ine kada appude ee krishna mukunda annadu chottam. Yeah, that was చాలా క్లారిటీ గుర్తుందా, ఢిల్లీలో జరిగింది మంచి బర్త్డే. వచ్చి కానీ మాటలతో నేను వసే ఆ ఎక్స్ప్రెషన్ ఏంటని కూడా అన్నాక వాళ్ళకి అర్థం కాదు. ఇంత బెస్ట్ బర్త్డే మెమరీ ఉంటుంది నా జీవితంలో ఎవరు కానీ నేను అడిగింటే నేను మ్యామ్ ఫర్ రియల్ ఇప్పుడు అంటే మళ్ళీ ఫర్ రియల్ కూడా ఫస్ట్ బర్త్డే అంటారు. 4th March నా సినిమా రిలీజ్ అయిందండి, అంతకంటే బెస్ట్ బర్త్డే ఉంటుంది అబ్సల్యూట్లీ. కళ్యాణ వైభోగమే రిలీజింగ్ ఆన్ మై బర్త్డే మేక్స్ దిస్ ద మోస్ట్ స్పెషల్ బర్త్డే. సో రిలీజ్ అయింది కూడా అదే బర్త్డే కాబట్టి వెరీ హ్యాపీ. ఓకే, దట్స్ బ్యూటిఫుల్. ఇందాక మాటల్లో భూపాల్ గారు అన్నారు కొంచెం డామినేటింగ్ మీరు అనేసి, మీకు కావాల్సింది మీరు చేస్తారు, చెప్పిందే వినాలి అనేసి. సో చిన్నప్పుడు నందిని రెడ్డి గారు అంటే మూవీస్ లోకి రాకముందు మీ పెంకితనం ఎలా ఉండదు, మీ డామినేటింగ్, మీ యాటిట్యూడ్? క్రియేటివ్ పెంకితనం ఉండదు, క్రియేటివ్ పెంకితనం. మేడం మీద పెంకులు తినడం, తిన్నాడుతున్నాడు మీద
ఆ పిక్స్ కూడా ఉన్నాయి కదా అండి మావి మేడ మీద ఎక్కి ఎసురుతున్నవి ఫోటోలు ఉన్నాయి. అంటే చిన్నప్పుడు నేను ఎక్కువగా గేమ్స్ ఆడుకునేది మా కాలనీలో అబ్బాయిలతో, క్రికెట్ అంటే చాలా ఇష్టం. సో అమ్మాయిలు ఎవరు ఆడేవాళ్ళు కాదు, నేనేమో ఇంత స్కర్ట్ వేసుకునేదాన్ని. సో ఆ బాల్ వేస్తుంటే ఆ స్కర్ట్ తోటి ఇలా ఆపేసేదాన్ని. సో అబ్బాయిలు గొడవపడి నన్ను టీమ్ లో పెట్టుకునేవాళ్ళు. బాగా వర్కౌట్అయిందన్న వాళ్ళ ప్యాంట్స్ కదా మధ్యలో చెల్లిపోయింది, నేను స్కర్ట్ కదా ఇలా పెట్టుకుంటే బాల్ ఆగిపోయింది. అండ్ దెన్ ఒకసారి నెక్స్ట్ ఐపీఎల్ సిపిఎల్ పెట్టేస్తారా అందరూ కూర్చుంటారేమో, మాకు చిన్న ప్యాంట్లు మారేస్తారు, ఇండియన్ క్రికెట్ టీం యూనిఫామ్ మారిపోతుంది ఇప్పుడు. అండ్ దెన్ ఒకసారి ఎండాకాలం బాగా వేడిగా ఉంది, అప్పట్లో ఇంకా ఏసీలు పెట్టుకోలేదు ఇళ్లలో. సో నాకు వేడి ఎక్కువైపోయి ఏం చేయాలో తెలియక ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి వెళ్ళి ఫ్రిడ్జ్ లో కూర్చున్నాను. ఓయా రియల్లీ కూర్చుని డోర్ దగ్గరికి వేసాను, కింద నుంచి రెండు కాళ్ళు ఉన్నాయి. ఆ తర్వాత మధ్యాహ్నం 3:34 అమ్మమ్మ అలా వచ్చి ఫ్రిడ్జ్ దగ్గర చూస్తే రెండు కాళ్ళు కనబడుతున్నాయి. ఇదేంటే చూస్తే నేను ఫ్రిడ్జ్ అలా కూర్చొని కూర్చొని కాళ్ళు బయట పెట్టు. సూపర్. ఆ రోజు ఉతికింది నన్ను ఒక రేంజ్ లో పటా పటా అంటే ఆ డోర్ మూసేసుంటే ఏం జరిగేది అంటే అంటే చల్లగా ఉందని కూర్చున్నాను. బట్ ఇట్స్ రియలీ ఇప్పుడు కూడా మీకు ఎప్పుడైనా మీ ఏసీలు పని చేయకపోతే ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి అలా ఒక 5 మినిట్స్ ఉండండి, డెఫినెట్లీ ఇట్స్. సో క్రియేటివ్ చెప్పాను చిన్నప్పటి నుంచి పీక్స్ ఆఫ్ క్రియేటివిటీ వేస్తుంది అనమాట. ఓకే, సో మ్యామ్ మీకోసం రెడీ చేసి తీసుకొచ్చిన కేక్ రేటింగ్ లో ఉంది, మరి సెలబ్రేషన్స్ లోకి వెళ్ళిపోదామా. ఫైనల్లీ మీకోసం స్పెషల్ గా రెడీ చేసుకున్న ఇది ఇటాలియన్ కేక్ అన్నమాట, టెరామిక్స్ అని ఇండియాలో తయారు చేసుకొని తీసుకొచ్చామంట. ఇటాలియన్ ఫ్లేవర్ అన్నమాట, కాఫీ చాక్లెట్ వెనీలా టెరామిసు. థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా బాగుంది కేక్. మా గోల్డ్ అప్ సెలబ్రేషన్స్ ఎలా అనిపించింది ప్రోగ్రామ్? ఇట్ వాజ్ అ లాట్ ఆఫ్ ఫన్ అండ్ పర్టికులర్ గా ఇద్దరు కోతులు కూడా ఉన్నారు కాబట్టి నేను చాలా ఎంజాయ్ చేశాను. సో క్లారిటీ వెరీ హ్యాపీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దిస్. షార్యా ఇందాక డైట్ లో ఉన్నానని చెప్పు. Anyway, guys, thank you so much. Thanks a lot. We had fun. And name closing up. Talk to Nisha. Viewers, this is the event of our celebrations. So, Marlo celebrations of Marini. Marlo, come on, stop. ఓకే బాయ్ ఎవ్రీబడి. ఒక నిమిషం ఒక నిమిషం అందరి రెడ్ కాదు మేడం, ఇప్పుడు ఏంటన్నట్టు ఇచ్చే చెప్పు. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్, ఎంజాయ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో చూసారు కదండి ఇవాళ మన సెలబ్రేషన్స్ ఎంత వైభవంగా జరిగింది కదా. అబ్బా ఓకే ఫైనల్లీ సైలెంట్ గా ఉన్నారు. ఓకే వ్యూవర్స్, ఇవాళ మన సెలబ్రేషన్స్ మీరు కూడా బాగా బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. సో ఇలాగే మరిన్ని సెలబ్రేషన్స్ తోటి మరో సెలబ్రిటీ తోటి మళ్ళీ కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్, కీప్ స్మైలింగ్. బై బై.